వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావనమూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా అగ్నిహోత్రుడి చుట్టూ పాణిగ్రహణం తరువాత వధూవరులిద్దరూ వధువు కుడికాలి అడుగుతూ ఆరంభించి ఏడడుగులు వేస్తారు. దీనిని సప్తపది అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియపరుస్తుంది. ఇది గృహస్థ శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తయిన తర్వాతనే వధువు గోత్రం, ప్రవర, ఇంటి పేరు, వరుడి గోత్రం, ప్రవర, ఇంటి పేరుగా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు భారతీయ హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పతనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో ఓ చిన్నదాన, నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహావిష్ణువు మొదటి అడుగులో అన్నాన్ని, ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని, ఉత్తమ కర్మను, శ్రద్ధను, నాలుగవ అడుగులో కర్మఫలాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, ఐదవ అడుగులో పశు సమృద్ధిని, ధనధాన్యాలను, ఆరవ అడుగులో మంచి సంతానాన్ని, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక అన్న అర్థం స్ఫురిస్తుంది. నేను మీ గౌతు శిరీష అని మాట్లాడుతున్నాను. ప్రజలకు నిర్భయంగా జరుగుతున్న సమాచారం అందించడానికి మీ ముందుకొస్తున్న, మరి కొత్తగా వస్తున్న వీటాక్ యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ కూడా ఆదరించి వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను.